కేంద్ర బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం గంపెడంత ఆశలు పెట్టుకుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు 2 సార్లు కేంద్రంలోని కీలక నేతలతో మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి ఏపీని ఆర్థికంగా ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటాను పెంచడంతో పాటు రాష్ట మ్యాచింగ్ గ్రాంట్ కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్యాకేజీలు ఇస్తారనే ప్రచారాన్ని టీడీపీ, బీజేపీ కొట్టిపారేస్తున్న తరుణంలో ఏపీని ఆదుకునేందుకు పరోక్ష సాయం తప్పనిసరిగా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేంద్ర బడ్జెట్ను ఈ నెల 23న ప్రవేశపెట్టడంతో ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేశారు. 2019 నుంచి 2024 వరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొంది. సంక్షేమ పథకాలకు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేందుకు బటన్ నొక్కుతూ అభివృద్ధిని విస్మరించారు. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా లేకపోవడంతో ఉత్పాదక వ్యయం కూడా తగ్గిపోయింది. చివరకు ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అందిన కాడికి అప్పులు తీసుకొచ్చి ఆర్థికంగా పూర్తి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడింది. కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా వస్తున్న గ్రాంట్లను కూడా మళ్లించడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీలో 16 పథకాల అమలును నిలిపివేసింది. ఇక నిధులు మళ్లింపుపై సీరియస్ కూడా అయింది. బడ్జెట్లో వివిధ శాఖలకు నిధులు కేటాయించడం, ఆ మొత్తాన్ని ఖర్చు చేయకపోవడం రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా సర్వసాధారణమైపోయింది. దీంతో పాటు బడ్జెట్లో ఆయా శాఖలకు కేటాయించిన నిధులన్నింటినీ సంక్షేమ పథకాలకు మళ్లించడంతో పాటు కార్పొరేషన్ల పేరిట విచ్చలవిడిగా అప్పులు చేశారు. చివరకు భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 7 బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు తీసుకొచ్చారు. దీనివల్ల మొత్తం ఖజానా నుంచి డబ్బులు సంక్షేమ పథకాలు లేదా తమకు ఇష్టం వచ్చిన వారికి బిల్లులు చెల్లింపునకు మాత్రమే విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు కాగ్, ఇతర సంస్థలు కూడా నిధుల వ్యయాన్ని తప్పుపట్టినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చివరకు ఆర్థిక క్రమశిక్షణ లేక పలు సంస్థలు అప్పులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. ఖాళీ ఖజానాతో పాటు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల అప్పులను అప్పజెప్పిన వైసీపీని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఖాళీ ఖజానాను చూసి బిత్తరపోయింది. ఎక్కడ చూసినా శాఖల్లో చిల్లిగవ్వ కూడా నిధులు లేవు. ఈ స్థితి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని కాపాడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రుల జీవనాడి పోలవరంతో పాటు ఏపీ రాజధాని అమరావతిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏపీలో ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వకుండా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నింటినీ తిరిగి గాడిలో పెట్టాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్కు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం అయినప్పటికీ భూమి ఇవ్వకుండా సీఎం అడ్డు తగిలారని కేంద్ర మంత్రులే స్వయంగా చెప్పారు. 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని, తాము అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రకటించాయి. అందువల్లే కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రస్తావన ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా నిధులు ఎంత వస్తాయనేది కూడా ప్రభుత్వం అంచనా వేసుకుంటోంది. వివిధ పథకాల కింద ఏపీ ప్రభుత్వానికి వచ్చే నిధుల కోటాను పెంచాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. రాష్ట వార్షిక బడ్జెట్ 2023-24 సంవత్సరాలకు 2,28,237 కోట్లుగా ఉంది. 2024-25కి ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను 2,86,383 కోట్ల రూపాయలకు ఆమోదించింది. ఇందులో క్యాపిటల్ వ్యయం 30,530 కోట్ల రూపాయలు ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలుగా ఉంది. రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలుగా చూపించారు. మళ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కే వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల మరుసటి రోజు 23న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం పన్నుల నుంచి వచ్చే వాటా మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుపై కూడా కేంద్రం నుంచి స్పష్టత వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. జాతీయ రహదారులతో పాటు విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులను వెంటనే గాడిలో పెట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది. దీంతో పాటు కేంద్రం వివిధ పథకాలకు ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం మళ్లించడంతో ఇప్పుడు కేంద్రంలోని ఆయా శాఖలు ఏపీకి మళ్లీ నిధుల కేటాయింపును నిలిపివేశాయి.
ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కేంద్ర పథకాల అమలును వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు ప్రధాని కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖ మంత్రులను కోరారు. అందుకు సూత్రప్రాయంగా వారు అంగీకరించాలని కూడా చెబుతున్నారు. కేంద్ర పథకాలకు ప్రస్తుతం 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్రం కేటాయించాల్సి ఉంది. అయితే రాష్ట్ర వాటాను మరింత తగ్గించాలని కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరారు. నిధుల విడుదలలో ఎలాంటి ప్రతిబంధకాలు సృష్టించవద్దని, ఆర్థికంగా విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని కట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని చంద్రబాబు ఎన్డీఏ నేతలకు చెప్పారని తెలిసింది. అందుకనే రాష్ట్రంలో ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది.